చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ డాన్సర్గా వాళ్ళని మీరే కలుపుకుపోయి అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండి ఆఫర్స్ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది కేసు పెట్టిన తర్వాత సిగ్గు సెర మొత్తం మానవాన్ని విడిచిపెట్టుకొని ఎందుకు ఈ గొడవలని 4 సార్లు వాళ్ళ యూనియన్కి వెళ్ళాం మేము. ఎందుకన్నా ఇవన్నీ మనకు అవసరమా, అంత అయిపోయింది, కొరియోగ్రాఫర్స్ పోయిదాం, మంచి కలిసి ఉందామని చెప్పి. మావాడు కూడా సినిమా షూటింగ్కి వెళ్తే ఒక అతను వెళ్ళి వీళ్ళు తెలంగాణ యూనియన్స్ వీళ్ళు నాన్ మెంబర్స్ చేయొద్దని చెప్పాడు. ఎలా అనిపిస్తుంది? మీరు ఇలా కొట్టుకుంటూనే ఉంటారు ఉండని రోజు అనిపిస్తుంది. చెప్పండి, మీరు వాళ్ళతో కలవరు, మీరు కలిసినా వాళ్ళు కలవనివ్వట్లేదు అని మీ ఫీలింగ్? అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు నా ఒక్కటి జీవితం అయితే కాదు మేడం, 50-60 మంది జీవితం నాశనం చేసారు వాళ్ళు. పాపం తగలదా? ప్రతి ఒక్కడు ఇంకా సర్వనాశనం అవుతారు. నేను చెప్తున్నాగా, నేను కొరియోగ్రాఫర్ కాకపోయినా ఏం కాదు, నాకు ఎవడు సినిమా లేకపోయినా ఏం కాదు, కానీ పాపాలు పెట్టుకోవద్దు. సో ఇప్పుడు మీ అందరి ఉసిరే ఇప్పుడు ఆయనకి, అలా ఆయనకు ఒక్కడికే కాదు వాళ్ళ యూనియన్కే. ఎవడు లాస్ అవుతుంది? యూనియనే లాస్ అవుతుంది. ఈ పర్సనల్ ఇష్యూస్కి యూనియన్లో డబ్బులు 1.5 CR ఖర్చు పెట్టారు అని, పర్సనల్ ప్రాబ్లమ్స్కి అలా అందరి డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళ ఇష్టం మేడం. వాళ్ళ యూనియన్లో కేసు అయింది, అది పర్సనల్గా పెట్టుకుంటారా, వాళ్ళ జేబులో పెట్టుకుంటారా, అవన్నీ మనకెందుకు? పెట్టుకురు, కట్టుకుంటారు. ఇంకా కాదు 10 కోట్లనే పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి కేసు తీసేసుకోరు వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు మీరు వాపస్ తీసుకోవాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందరం మంచిగా ఉండాలి, అందరిలో మేము కూడా ఉండాలి. మంచిగా ఉండాలన్నప్పుడు మీరు మంచి ప్రాజెక్ట్స్ దీని మీదే యా చేయొచ్చు కదా. ఇప్పుడు బషీర్ మాస్టర్ అంటే మంచి టాలెంటెడ్, బట్ ఆయన అంతటా ఆయన లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఏది పడితే అది మాట్లాడడం, కొంతమంది రిలేషన్స్, కొంతమంది ఫ్రెండ్షిప్ల వల్ల ఆయన స్పాయిల్ అయిపోయారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏముండదు. ఇప్పుడు మనిషి బతకాలంటే ఏం కావాలి? సరే, మీ బ్యాచ్ విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు మంచి మాస్టర్, టాలెంట్ ఉంది, మంచిగా చేస్తారు. మీరే ఒక టీమ్ పెట్టుకొని మూవీస్ రాకపోతే పక్కన పెట్టండి, ఈవెంట్స్ చేసుకోవచ్చు. మెయిన్ డాన్సర్ అంటే బతికేది ఈవెంట్స్ మీద, కొరియోగ్రఫీ చిన్న చిన్నవి చాలా చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ సో కాల్డ్ టీమ్ ఉంది కదా, వాళ్ళతో ఎందుకు మీరు ఇవన్నీ వీడియోస్ పెట్టడం? ఇప్పుడు సినిమా టీం ఎవరు? సినిమా టీమా? సినిమాలో ఎవరు హీరోస్? తెలుగులో ఉన్న టాప్ మోస్ట్ పీపుల్ అంతా వాళ్ళని ఏమంటారు? వాళ్ళంతా ఒక టీం అంటారు. వాళ్ళని వాళ్ళంతా గ్రూప్. సీరియల్స్కి వస్తే, టీవీ షోకి వస్తే జబర్దస్త్ వీళ్ళందరిది ఒకటి అంటారు. సోషల్ మీడియాలో కూడా మాతో ఒక బ్యాచ్. ఎవరెవరు మీ బ్యాచ్? సోషల్ మీడియా, ఓన్లీ సోషల్ మీడియా బ్యాచ్. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నాను, సోషల్ మీడియా మాది ఒక టీము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టీము. సోషల్ మీడియాలో ఏం కావాలి? సోషల్ మీడియాలో సినిమా ఫీల్డ్ ఏం కావాలి? ఫేమస్ అయిన హీరోలను పెట్టి సినిమా చేస్తారు. సరే, మీ సోషల్ మీడియా టీంలో, మీ సోషల్ మీడియా టీంలో ఓకే పాజిటివిటీ ఉన్న ఒక్కరు పేరు చెప్పండి. ఉప్పల్ బాలు కానివ్వండి. సరే, ఉప్పల్ బాలు డెవలప్ చేసింది ఎవరు? రీల్స్ చేస్తూ కామెడీ చేసింది ఎవరు? ఆయనంతటా ఆయన అయ్యాడు. ఆయనంతటా జనాలు లైక్ గుట్టబట్టే కదా. అదే సినిమా చూసేది జనాలు, అదే సినిమా, అదే సోషల్ మీడియా చూసే జనాలు, అదే సోషల్ మీడియా యూట్యూబ్లో లైకులు పెట్టి కొట్టేది జనాలే, ఇప్పుడు కొట్టేది కూడా జనాలే. సరే, కుర్చీ మడత పెట్టి దెంగుతే అనే ఆ మాటని ఎందుకు ఫేమస్ చేసారు జనాలు? ఆ మాటని సినిమాలో సాంగ్ పెట్టుకుని మహేష్ బాబు ఎందుకు చేసాడు? అంటే సినిమా ఫీల్డ్లో ఏమో బంగారపు కడుపులోంచి పుట్టిర్రు, సోషల్ మీడియా వల్లనేమో రాగి కడుపులోంచి పుట్టినా. అందరూ ఒకటే రూల్ మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అన్నం ఉన్నా లేకపోయినా ఫోనే ఉంటుంది, సినిమా చూడకపోయినా సోషల్ మీడియా. ఇంకా రాను సినిమా ఫీల్డ్ అయినా పడిపోద్ది, కానీ సోషల్ మీడియా పడిపోదు, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, నాకు సినిమా ఫీల్డ్లో లైఫ్ ఇవ్వలే, ఆ టిక్ టాక్ వాడు ఎవడో ఇండియా ఎక్కడ చైనా వాడు దండం పెట్టాలి వాడికి, ఆడు చేపట్టుకి నేను ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా? నా దగ్గర ఇప్పటికీ మాట్లాడే టాలెంట్, 10 మందికి హెల్ప్ చేసే టాలెంట్ ఉంది కాబట్టి స్టిల్ ఇప్పటికి మాట్లాడుతున్నా. అదే సినిమా ఫీల్డ్లో నా కార్డ్ ఇచ్చుంటే స్టిల్ ఇప్పటికి చెప్తున్నా, ఏ జానీ కానీ శేఖర్ కానీ ఇలా ఎవ్వరు ఉండరు, ఇప్పటికీ చెప్తున్నా టాప్ లో పక్కా, అది 101%. ఎందుకంటే టాప్ 1 లో ఉంటారని వాళ్ళకి తెలిసి మిమ్మల్ని ఆపేశారంటారా? ఆపేయటం కాదు, వాళ్ళకి తెలుస్తుంది జనాలు ఎట్లు. నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ బుద్ధి తక్కువై నా ఖమ్మంలో పెట్టిన ఈవెంట్కి జడ్జిగా వెళ్ళవడం తప్పు చేసిన అది. సో ఇప్పుడు మీరు చెప్పారు జనాలు గుర్తు పెట్టుకోవాలి అని, జనాలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు? మీరు ఒక మంచి వేలో వెళ్తే, మీరు చేసిన షోస్ కానివ్వండి, ప్రీవియస్ రాకేష్ మాస్టర్ విషయంలో కూడా మనం ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు జనాల గురించి ఒక మాట చెప్తా,
లాస్ట్ కంటెంట్ చేయొచ్చు కదా, మీ డాన్స్ మీరు ఎక్స్‌పోజ్ చేయొచ్చు కదా, మంచి డాన్స్ వీడియోస్ పెట్టొచ్చు. ఇప్పుడు డాన్స్ డాన్స్ అన్నండి, ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, పిల్లగాళ్ళు ఉన్నారు, నేను పిల్లగాళ్ళని పోషించుకోవాలి. జనాల కోసం నేను మంచి మంచి కాపీరైట్ పడే సాంగ్లు పెడితే నాకు ఎవరు జనాలు జాతరా నన్ను? ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో నెలకు ఒక 4 lakhs వస్తాయి. ఫోర్ లాక్స్ ఎలా వస్తాయి? డబ్బులు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అన్నిట్లో వస్తాయి. అంటే మీరు చేసే కామెడీ కానివ్వండి, ప్రమోషన్స్. ఇంకోటి తెలుసా, టిక్టాక్లో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ బషీర్ మాస్టర్కే ఉంది, సోషల్ మీడియాలో ఎవరికి లేదు. ఇప్పుడు మీ మంత్లీ ఇన్కమ్ ఎంత? 5 lakhs 6 lakhs ఉంటుంది. 5 to 6 lakhs ఓన్లీ ఓన్ యూట్యూబ్ ఓన్లీ. ఎంత రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ నుంచి? యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి 3.5-4 వస్తుంది ఈజీ. ప్రతి ఒక్కళ్ళు అలా స్టార్ట్ చేస్తారు కదా, అందరికి రాదలా, ఎవరికి రాదు. మీరు ఫేమస్ కాబట్టి? ఫేమస్ కాదు, మంచితనం ఉంటుంది, అది తెలవాల దాని గురించి. మిగతా 2.5 lakhs ఎవరికి? నేను ఈవెంట్స్ చేస్తా, సంగీత్ కొరియోగ్రఫీ చేస్తా, బెంగళూరు వెళ్తా, బాంబే వెళ్తా, అనంతపూర్ వెళ్తా, 5 days 1 lakh తీసుకుంటా. ఇప్పుడు దాండి ఈవెంట్స్ మస్తు వస్తాయి నాకు, కానీ అవన్నీ ఎవరికి చెప్పుకోను, ఎందుకంటే అది పర్సనల్, ఓన్ మౌత్ పబ్లిసిటీ. ఒక్కసారి చేసినప్పుడు 10 ఈవెంట్లు పిలుస్తారు. ఇదేంటంటే సోషల్ మీడియా, బయటకు వచ్చిన వాడికి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడనే చేయాలా. ఇప్పుడు సినిమా అనుకో, ఎప్పుడు కూడా నేను సినిమాలు వద్దనుకో, సినిమాలు కావాలనుకుని సోషల్ మీడియా మొత్తం బంద్ పెట్టి చేసుకుంటే కూడా మస్తు సాంగ్స్. మీరు సినిమాలే కావాలి అని మంచిగా ట్రై చేస్తే మేము రావచ్చేమో, బట్ మీరు పెట్టుకుని మా భార్య పిల్లల్ని పిచ్చి పిచ్చి కాంటెంట్ చేసుకుంటూ డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ మా భార్య పిల్లల్ని ఎవరు సారాలంటున్నాను. నేను చెప్తా వినండి, ఈ కంటెంట్ గురించి మీరు అసలు ఏం ఆన్సర్ ఇస్తారు అంటే ఎలా ఫేమస్ అయినా చాలు మీకు. సినిమా ఫీల్డ్ ఇంకా పడిపోద్ది మేడం. ఇప్పుడు ఎంత పెద్ద కోట్లు పెట్టి సినిమా తీసినా ఓన్లీ మార్నింగ్ 9 గంటల కానీ మధ్యాహ్నం 1 గంట వరకే, తర్వాత నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకోరు ఎవరు. ఇంకా 2 రోజులైతే అది కూడా బంద్ అవుతుంది. ఓన్లీ సోషల్ మీడియానే టాప్ అవుతుంది. చూస్తే డబ్బులు వచ్చే రోజులు వస్తాయి చూడండి మీరు, అలా ఉంటుంది రోజులు. అందుకని నచ్చిన కంటెంట్ చేస్తారు. నచ్చిన కంటెంట్ కాదు మేడం, మీకు మీకు ఎవరు నచ్చుతారంటే మీరు టాప్ కొరియోగ్రాఫర్గా. మీ వైఫ్ ఎలా రియాక్ట్ అవుతారు మీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసారు? మా వైఫ్ దాకే పోదాం, మా వైఫ్ గురించి వచ్చారు, మా వైఫ్ గురించి వచ్చారండి. మా వైఫ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది, పేరు ఏం పేరు అంటే వివాహ భోజనం. ఓన్లీ ఇంట్లో కుకింగ్ చేయాలా, పేదలకు పెట్టాలా. కరెక్ట్గా 1 లక్ష రూపాయలు ఇచ్చిన, 1 లక్ష రూపాయల వరకు ఈ ఛానల్ ఖర్చు పెడతామని, నీకు ఏదంటే అది చేద్దామన్నది. 1 లక్ష రూపాయలు లాస్ట్కి 97,000 అయిపోయినాయి, ఇంకా సబ్స్క్రైబర్ 2,000 కూడా రాలే. 1500 వ్యూసే పక్కన పడేసిన, 2 నెలలు అయింది. ఇంకా ఛానల్ గురించి అన్నామంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇంకేం నేను ఏం చేయలేను అన్న. సరే నేను చెప్పిన మాట ఏంటవా అన్న, సరే అన్న, పేరు మార్చేసినాం, నన్ను పడుకుంటా ఇంట్లో అరెస్ట్ చేపి అని చెప్పిన, ఫేక్ పోలీసులతోటి ప్రాంక్ చేసినాం. అదే ఛానల్ అదే ఒకటే వీడియో మీద 5 లక్షలు సంపాదించిన, కావాలంటే అడగండి, కాన్ఫిడెన్స్ కూడా పెడతాం మేము ముందే. సో స్క్రాచ్ చేస్తే జనాలు ఎక్కువ చూస్తారు అని అంటున్నారు. ఎస్, ప్రాంక్ అనే ప్రాంక్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసు, జనాలకు కూడా తెలుసుగా, మరి వాటికి ఎందుకు వ్యూస్ ఇవ్వాలి? జనాలు పిచ్చోళ్ళు అంటారు. జనాలకి కావాల్సింది అవే, మంచికి వాల్యూ లేదు, మంచి చూడరు. బషీర్ మాస్టర్ని పోలీసును పట్టుకున్నారు అనే వీడియో పెడితే 200 మిలియన్స్ పోతుందా? సో మీకు కంటెంట్ తో సంబంధం లేదు, ఓన్లీ డబ్బులు టార్గెట్కి. మళ్ళీ కంటెంట్ డబ్బులు అంటే అంతే కదా. ఇప్పుడు మీకు మంచి వీడియోలు పెడుతుంటే డబ్బులు రావట్లేదు. మా భార్యకి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఇవోని డబ్బులు, ఇంకా 10 లక్షలు అప్పు తెచ్చి ఇంకా ఫ్యామిలీ ఎక్కడ పోని. అంటే జనాలకి ఏం కావాలో అయ్యే చేస్తున్నాం. మాకు ఫోన్లు కూడా చేసి అంటారు, మాస్టర్ మీరు ఎవడు ఏమన్నా పట్టించుకోవద్దు, అమెరికా నుంచి కూడా కాల్ చేస్తారు మాకు, మీరు చేసేది మంచే, మేము నవ్వుకుంటున్నాం, మాకు మీ వల్ల రిలీఫ్ దొరుకుతుంది, మీరు ఎవరేమన్నా పట్టుకోమాకండి, ఎవరన్నా ఏమన్నా అంటే కూడా మిమ్మల్ని కావాలనే వీడియోలు ఆపాలనే చేస్తున్నారు, ఎవరిని కూడా మీరు పట్టించుకోవద్దు అంటారు. అమెరికా నుంచి ఫోన్ చేసి, ఎక్కడెక్కడి నుంచో, అమెరికా కాదు, మా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తాయి. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే మా వీడియోలు చూసేవాళ్ళు కావచ్చు, కానీ జనాలని ఆడి తెలుసుకున్నాం మేము, మంచికి వాల్యూ లేదు. ఓకేనా, మంచి వీడియోలు ఎవరు చూడరు. ఓకే,